Hello, I am Dr. N. Sailaja, Shaktipata Yoga Healer and Life Skills Coach. మనం చాలా టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉన్నాము. జీవితాన్ని ఎలా పాజిటివ్గా తీసుకెళ్ళాలి, ఎలా సంతోషంగా ఉండాలి, మనకు కావలసినవి మనం అచీవ్ చేసుకోవడానికి మనలోనే ఏ శక్తి ఉంది అనేది, ఇవన్నీ మనం తెలుసుకుంటూ రకరకాల పద్ధతులు నేర్చుకుంటూ ముఖ్యంగా మనం పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉన్నాం. అయితే ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో చేస్తూ ఉన్నాము ఇంకా రాలేదు రిజల్ట్ అని. కొంతమందికి మీకేం రిజల్ట్ వచ్చిందని, వేరే వాళ్ళకి ఏం రిజల్ట్ వచ్చిందని చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనము మన జీవితంలో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము. జీవితం అంతా ఒక నెగిటివ్గా గడిచిందనుకోండి, నీకు ఇది కాదు, నీకు అది కాదు, నీవు జీవితంలో వేస్ట్ అని ఒక నెగిటివ్ లైఫ్లోంచి మనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనలో చాలా నెగిటివిటీ తయారై ఉంటుంది. మన యొక్క చక్రాస్లో కానీ, మన యొక్క ఈ శక్తి మండలంలో కానీ, లేకపోతే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అంటే అంతఃచేతనలోని మన యొక్క ముద్రలు అన్నమాట, దాని యొక్క ఇంప్రెషన్స్, అవి నెగిటివ్గా ఉండొచ్చు. కాబట్టి అవి క్లియర్ కావడానికి మనకు టైం పడుతుంది. అంటే మనం చేస్తూ ఉంటాము, నెగిటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇవి మనం ప్రయత్నం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి తగ్గించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా మానకూడదు. తప్పకుండా ఏ ప్రాసెస్ మీకు నేను చెప్పినా ఆ ప్రాసెస్ నేను తప్పకుండా ఫాలో అయ్యి దాంట్లో మనకు రిజల్ట్స్ వస్తేనే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మొన్న ఎక్కడో చూశాను అన్నమాట, ప్రార్థన గురించి మనము, సిద్ధ కళ్యాణ సాధన గురించి, సిద్ధ సైన్స్ గురించి మీకు చెప్పాను. సిద్ధయోగా ఎలా చేయాలో ఒక మేము జరిపిన ఒక వర్క్షాప్ కూడా మీరు చూశారు. అయితే ఈ వర్క్షాప్ అనేది 31 మార్చ్ హైదరాబాద్లో ప్రగతి నగర్లో ధ్యానహిత స్కూల్ మాది ఉంది, ఆ స్కూల్లో జరుపుతున్నాము. మీరు ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వచ్చి అటెండ్ కావచ్చు. అయితే ఈ ఇదేంటంటే శక్తిపాత యోగం. మీకు అక్కడ నిజంగా మీరు ఎదురుగా ఉన్నప్పుడు మీకు శక్తి ఇచ్చి, ఆ ఇనిషియేషన్ నుంచి మీలో శక్తిని జాగృతపరిచి దాని ద్వారా మీరు ఎలా హీల్ చేసుకోవాలి, అంటే మనలో ఉండే శక్తి కాకుండా, మనము బయట నుంచి తీసుకునే శక్తి కాకుండా, ఇంకా కొంచెం ఉన్నతమైన దివ్యమైన శక్తిని తీసుకునే ప్రాసెస్లో మీరు చేసుకునే దాన్ని నేర్పిస్తాము. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది. ఆ ప్రాసెస్కి తప్పకుండా రాగలిగిన వాళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకోండి. అది ఫ్రీ వర్క్షాపే, మీరు వచ్చి అక్కడ నేర్చుకుని వెళ్ళొచ్చు. 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు తప్పకుండా ఇందులో చెప్పేవి చూసి ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేయకుండా మీతో మాట్లాడాలని ప్రతి వాళ్ళు అడిగితే అందరితోటి ఫోన్ల మీద మాట్లాడడం అనేది కుదిరే విషయం కాదని మీకు అందరికీ తెలుసు. మాట్లాడినా ఏం చెప్తాము, సార్ ఊరికనే కూర్చుని అయ్యో అలా కాదు ఇలా కాదు పర్వాలేదమ్మా తగ్గిపోతుంది అని నేను చెప్పినంత మాత్రం తగ్గదు కదా. మీరు ఫాలో అయితేనే మీకు తగ్గుతుంది. అంటే మీ శక్తి, అంటే మీలో ఉండే నెగిటివిటీని మేము ఇచ్చిన టెక్నిక్ నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే మీలో నెగిటివిటీ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ముఖ్యం, మీరే ముఖ్యం. మీరు నాతో మాట్లాడడం అనేది ముఖ్యం కాదు. ఆ ప్రాసెస్ని నేర్చుకుని చేస్తే ప్రతి వాళ్ళకి కూడా తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఈ సిద్ధయోగాలో ఏంటంటే ఇంకొక టెక్నిక్ని కూడా చెప్తాను. ఆల్రెడీ మనం అంతకుముందు కళ్యాణ సాధన ఒకటి చెప్పాను, విశ్వ కళ్యాణ సాధన ఒకటి చెప్పాను, ఆనంద సాధన అని 3 రకాల మెడిటేషన్స్, ఇవన్నీ శక్తిపాత యోగ మెడిటేషన్స్ మీకు చెప్పడం జరిగింది. అవి ఉన్నాయి వీడియోలు, మీరు వాటిని పెట్టుకుని రోజు ప్రాక్టీస్ చేయండి. చేసి మీకు చక్కగా రిజల్ట్ రాగానే మీకు రిజల్ట్ వచ్చిందని మీరు పోస్ట్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. చేయడం ద్వారా మీకు, మాకు ఎప్పుడు ఏదున్నా మీకు చెప్పడానికి వీలవుతుంది. ఇవి ఈ కళ్యాణ ఈ 3 కూడా చాలా పవర్ఫుల్ మెడిటేషన్స్ అన్నమాట. అవి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అయితే ఇంకొక ప్రక్రియ కూడా, నేను ఒక వాటర్ని ఎంతకుముందు కూడా మీకు 2 కప్స్ మెథడ్లో 2 గ్లాసుల్లో వాటర్ తీసుకుని లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఎలాగ ఆ వాటర్ని మనము మన యొక్క ఇంటెన్షన్ని అందులో పెట్టి తాగడం ద్వారా మన లోపల మన శరీరంలో మన యొక్క ప్రతి అణువులో 70% వాటర్ ఉన్న దాంట్లోకి మన యొక్క ఆలోచన ఇంటెన్షన్ వెళ్ళి
మన కోరిక నెరవేరడానికి కావాల్సిన శక్తి మనలోంచి బయటకు వెళ్తూ మంచి శక్తిని అట్రాక్ట్ చేసి మన కోరిక నెరవేరుతుంది. చాలామందికి మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళు చెప్తూ ఉన్నారు. రాలేదు అని ఎప్పుడు అనుకోవద్దు. రాలేదనే మాట కూడా మీకు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇంకా చేస్తాను, నేను చేస్తే వస్తుంది అని వెంటనే ఆ స్టాప్, ఆ నెగిటివ్ థాట్ రాలేదు అనే స్టాప్ అది పక్కన పెట్టుకుని నాకు ఇలా చేస్తాను వస్తుందని పాజిటివ్గా ఆలోచించండి. అయితే ఈ సిద్ధ జల్ అంటే సిద్ధ జలాన్ని తయారు చేయడము, వాటర్ అన్నమాట, సిద్ధ వాటర్ని ప్రిపేర్ చేయడము, అది మనం తాగొచ్చు, ఇంట్లో చల్లుకోవచ్చు. ఈ పద్ధతిని కూడా నేను మీకు నేర్పిస్తాను. ఇది స్వామి హరదాస్ లైఫ్ సిస్టమ్ అని, స్వామి హరదాస్ గారని, వారు పూణేలో ఉండేవారు. ఈ మధ్యకాలంలోనే వారు పరంపదించారు. వారు ఈ శక్తిపాత యోగాన్ని, దత్త పరంపరలో శక్తిపాత యోగాన్ని ఈ ప్రపంచంలోకి సిద్ధ మార్గాన్ని తీసుకొచ్చారు. సిద్ధ సైన్స్ అనే టెక్నిక్ను కూడా ఆయన నేర్పిస్తూ వచ్చారు. అయితే ఇందులో ఏంటంటే రెండు పద్ధతులుగా మనం వాటర్ని మనం ఎనర్జైజ్ చేసుకోవచ్చు. సిద్ధ పద్ధతిలో ఒక డివైన్ ఎనర్జీని వాటర్లోకి వచ్చేలాగా మనం చేసుకుని ఆ వాటర్ని మనం తాగడం అనే పద్ధతి ఉందన్నమాట. మనకు ఏదైనా కోరిక ఉన్నా, లేదు అంటే ప్రతిరోజు ఇంట్లో ఆరోగ్యము శాంతి ఉన్నతి కలగాలనుకున్నా, మనము ఈ వాటర్ని ఎలాగంటే ఒక గ్లాసులో మనము వాటర్ తీసుకోవచ్చు. వీలైనంత వరకు అది గాజు గ్లాస్ లాంటిదే కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ అయితే మంచిది. మెటల్ గ్లాస్ అయితే మళ్ళీ నేల మీద పెట్టినప్పుడు కానీ, ఏదైనా టైల్స్ మీద పెట్టినప్పుడు దీంట్లో ఉన్న ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. లేకపోతే మెటల్ది పెట్టుకుంటే కింద ప్లాస్టిక్ ఏదన్నా ఒక కోషర్ పెట్టుకుని దాని మీద ప్లాస్టిక్ కానీ వుడ్ కానీ మీద మీరు ఈ మెటల్ గ్లాస్ పెట్టుకున్నా పర్వాలేదు. ఇది మనం ఈ వాటర్ని మనం తాగే నీళ్ళు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం చేతిలో పట్టుకుని మనం ఏం చేస్తున్నాం, మనకి ఇంటెన్షన్ ద్వారా ఆయన ఈ సిద్ధ శక్తిని ప్రపంచవ్యాప్తంగా, సిద్ధ శీష్ అనేది ఒకటి ఉంది, ఒక స్థూపంలాగా ఉంటుంది పూణేలో ఉంటుంది, అక్కడి నుంచి ఒక ఎనర్జీ మనకు వచ్చేలాగా ఆయన ఏర్పాటు చేశారు. మనము ఆ ఎనర్జీని తీసుకోవడం అనేది ఇందులో జరుగుతుంది. ఇందులో రెండు విధాలుగా ఏంటంటే, ఫస్ట్ మనము ఆ గ్లాస్ నీళ్ళు మనం దగ్గర పెట్టుకుని, తాగే నీళ్ళని పెట్టుకుని మన రెండు చేతులతో వాటిని పట్టుకోవాలి. మన అరచేతులు చక్కగా తగిలేలాగా మనం పెట్టి మనం కళ్ళు మూసుకుని ఇక్కడ మన ఇష్టదైవాన్ని మనం తలుచుకుంటాం. మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు. ఒకవేళ కొంతమంది నాన్ రిలీజియస్, మాకు దేవుడు అంటే నమ్మకం లేదని ఎవరైనా అనుకుంటే, వాళ్ళకి నమ్మకున్నా లేకపోయినా ఒక ఎనర్జీ అయితే ఉంది. ఆ ఎనర్జీని కానీ లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళని కానీ గౌరవించే వాళ్ళని కానీ, ప్రతి వాళ్ళకి ఎవరో ఒకళ్ళ మీద ఒక కృతజ్ఞతాభావము, ప్రేమ ఉంటుంది, దివ్యమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ భక్తి భావంతో వాళ్ళని తలుచుకుని మీ ఇష్టదైవాన్ని అయితే ఇష్టదైవాన్ని ఎదురుగా ఉన్నట్టుగా భావించి వారికి మానస పూజ చేసి, మీ పద్ధతులు ఎలా చేస్తారో, వారికి చక్కగా పాదాలు కడుగుతారా, పూలు వేస్తారా, ఏం చేస్తారు, లేకపోతే ప్రార్థనగా చేస్తారా, నమస్కారం పెట్టుకుంటారా అనేది ప్రతి వాళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఒక మనసుకి ఇష్టమైన ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో మీరు నిజంగా మీ ఇష్టదైవం ఎదురుగా ఉన్నట్టుగా మీరు భావిస్తూ వారికి నమస్కారం చేసుకుని ఈ చేతుల్లో ఉన్న ఈ నీళ్ళ వైపు మనం చూడాలి. ఇలా పెట్టుకుని ఆ నీళ్ళని మనం చూస్తూ ఆ వాటర్ని ఒక కనీసం ఒక సెకండ్, ఒక నిమిషం వరకు చూస్తూ ఉంటాము. చూస్తూ ఉన్నప్పుడు ఈ నీటి యొక్క లక్షణాలు మారి, అంటే దానికి ప్రతిదానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. ఈ నీళ్లు తాగితే దాహం తీరుతుంది, మామూలుగా రుచిగా ఉంటుంది, ఓ టీడీఎస్ ఉంటుంది, అంతే కదా. కానీ దాన్ని ఏమంటామంటే దీని యొక్క మూల లక్షణాలు మారి ఇది నాకు ఆరోగ్యం కలిగించే జలంగా మారాలి, ఇది సిద్ధ జలంగా మారి నాకేం కావాలి, నాకు ఆరోగ్యాన్ని కలిగించాలి, లేకపోతే నా ఇంట్లో నా కుటుంబం ఆరోగ్యము శాంతి ఉన్నతి కలిగి ఉండాలి, నాకు నేను సంపదలు కలిగి ఉండాలి, ఏదైనా సరే మీరు ఒక పాజిటివ్ ఆలోచనతోటి నా నీకు మనసుకి సంతోషంగా అనిపించే విషయాన్ని అది తీసుకుని నా కుటుంబంలో అందరూ ఆరోగ్యము శాంతి ఉన్నతి కలిగి ఉండాలని ఆ నీటిని మనం చూస్తూనే ఒక నిమిషం వరకు అలా చూస్తూ ఉన్న తర్వాత అప్పుడు ఆ వాటర్ని చూసి ఆ వాటర్ని మనం తీసుకుని వాడేసుకోవచ్చు అన్నమాట. అది మనం కుకింగ్ వాడచ్చు. ఒక పెద్ద బిందెతోటి మనం చేసామనుకోండి, చేసినప్పుడు ఆ వాటర్ని కుకింగ్ వాడినప్పుడు ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది, అంటే మనం తినే ఆహారంలో, మనం తాగే నీళ్ళల్లో, వీటన్నిటిలో ఉండే వైబ్రేషన్ అనేది మన బాడీని మంచి వైబ్రేషన్స్ని రిలీజ్ చేసేలా చేస్తుంది.
లేకపోతే ఏమవుతుంది, మనం రోజు చూసేవి నెగిటివిటీస్ చూస్తాము, భయంకరమైన విషయాలు చూస్తాము, నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాము, ప్రపంచం అంతా పాడైపోయింది అనుకుంటాము, చాలా దుఃఖమయంగా ఉందనుకుంటాము. ఈ మధ్యకాలంలో నేను చూస్తే ఈ ప్రపంచ సంతోష సూచిలో మనం 150లో 147 ఎంతో ఉన్నాం. అంటే అంత దుఃఖంగా ఉండవలసిన అవసరం భారతదేశానికి ఉందా? ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ. అసలు ఇంత అద్భుతమైన దేశంలో ఉండి మనము ఎందుకు దుఃఖభరితంగా ఉంటున్నాము? ప్రతి వ్యక్తిలో, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికైనా డిప్రెషన్ ఉంది, వాళ్ళకి యాంగ్జైటీ ఉంది అనేది మనం వింటూ ఉంటే అది అవసరం లేదు. మనం ఎక్కడో అవసరం లేని వాటి కోసం మనం పరిగెట్టుకుంటూ పోయి జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటూ ఉంటాం. మనం ఏది ఉంటే అదే మన లోపల రిలీజ్ అవుతుంటాయి, ఆ ఎంజైమ్సే రిలీజ్ అవుతుంటాయి, ఆ ఫియరు, యాంగరు, యాంగ్జైటీ దీన్ని రిలీజ్ చేసేవే అయ్యి అవే ఒక ఎనర్జీగా మనలోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇంకా మన జీవితంలో ఆ దుఃఖమయము, బాధాకరము, భయం కలిగించే విషయాలు మనం అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే మనం ఏదైతే బయటకు ఇస్తున్నామో దాన్నే మనము 10 times వెనక్కి, ఇట్ ఈజ్ ఇన్ గివింగ్ యూ రిసీవ్ అంటారు. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఏమి ఇస్తావో అదే తిరిగి పొందుతావు నువ్వు. అది ఏ రిలీజియన్ అయినా అదే చెప్తుంది. నీలోంచి నీకు తెలియకుండానే నీలోంచి వెళ్ళే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మరి కొంత నెగిటివ్ ఎనర్జీని నీ లోపల తీసుకొస్తుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఆలోచనలతో ఉండే ఏ కొరకైనా చెప్పుకోండి మీరు, ఆ వాటర్కి అలా ఇచ్చి మనం మీరు ఆ నీళ్ళని తాగడం ద్వారా అది మళ్ళీ ఆ 2 గంటల వరకు ఉంటుంది ఆ శక్తి దాంట్లో, ఆ 2 గంటల లోపల మీరు వాడేసుకోండి. కావాలంటే మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకున్న 2 గంటలకి మీరు ఎనర్జైజ్ చేసుకుని కూడా తాగొచ్చు. అదే పిల్లలు వెళ్తున్నారు, వీళ్ళు సేఫ్గా వెళ్ళి రావాలి, లేకపోతే వీళ్ళు బాగా జ్ఞాపక శక్తి పెరగాలి. ఈ విధంగా మనం వాటిని, వాటర్ని ఎనర్జైజ్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అయితే రెండో పద్ధతికి వచ్చేటప్పటికి ఏంటంటే మనము సిద్ధ పద్ధతిలో చేయడం అనేది, సిద్ధ శ్వాస ద్వారా శ్వాస తీసుకునేటప్పుడు సిద్ధ, సిద్ధ అంటే సిద్ధించడం, అంటే మనకు గ్రేస్ ఆఫ్ డివైన్ ఎనర్జీని తీసుకోవడం అనమాట. ఆ సిద్ధశక్తిని మనం ఆహ్వానించి అవాహన చేసుకుంటున్నాం. ఇన్హేల్ సి, ఎక్సేల్ ధ. ఆ సిద్ధాన్ని మనం తీసుకుని శ్వాస 3 సార్లు తీసుకుని ఈ వాటర్ని పట్టుకుని మనం పూణే వైపుగా, పూణేలో ఉండే ఆ సిద్ధ శక్తి స్తంభం నుంచి శక్తి వస్తున్నట్టుగా మనం భావిస్తూ, అంటే పూణే మనకు మామూలుగా ఈ మన తెలుగు రాష్ట్రాలకైతే వెస్ట్ సైడ్ ఉంటుంది, కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే పూణే వైపుగా తిరిగి కూర్చోండి. ఆ పూణే కాప, పూణే అంటే 2 గంటల దూరము బాంబేకి దగ్గరగా ఉంటుంది, తెలియని వాళ్ళకి, వేరే కంట్రీస్ వాళ్ళకి గుర్తు కోసం చెప్తున్నాను. లేదు అనుకున్న అటువైపు నేను చూస్తున్నాను, పూణే వైపు తిరిగి ఆ శక్తి నుంచి, స్తంభం నుంచి నాకు వస్తుందనే భావనతో మీరు ఈ వాటర్ని పట్టుకుని, ఆ గ్లాస్లో వాటర్ని పట్టుకుని సిద్ధశ్వాస తర్వాత దాన్ని చూస్తూ ఇది ఆ శక్తి అంతా అందులోకి లోపలికి వస్తున్నట్టుగా, ఆ యూనివర్స్లోంచి ఆ సిద్ధశక్తి అంతా ఇందులోకి వచ్చి అదంతా సిద్ధజలంగా మారుతూ ఉన్నట్టుగా, ఈ వాటరు, ఈ జలం మూల లక్షణాలు, దాని యొక్క లక్షణాలన్నీ మారి ఒక అద్భుతమైన, ఒక ఆరోగ్యం కలిగించే, మన కోరిక నెరవేర్చే ఒక అద్భుతమైన తీర్థంలాగా, అద్భుతమైన జలంలాగా అది సిద్ధజలంగా మారి మన కోరికను నెరవేర్చాలి. మన కోరికను మనం చెప్పుకుంటాం అక్కడ. మనకు కావాలంటే ఆరోగ్యం కలగాలి, నాకు ఆరోగ్యం కలగాలి అనుకుని ఆ శక్తి సిద్ధజలమై నాకు ఆరోగ్యం కలగాలి, సిద్ధజలమై నా ఇంట్లో ఆ సిరి సంపదలు వెలగాలి, అది బిజినెస్ ప్లేస్ అనుకోండి, ఈ సిద్ధజలమై నా బిజినెస్ అంతా బాగా జరగాలి అనుకుని మీరు ఆ నీళ్లు తాగొచ్చు. ఆ నీళ్ళని మీరు తీసుకుని ఇంట్లో చల్లుకోవచ్చు. చల్లుకున్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాయి, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరగడం మొదలవుతుంది. అంటే మనం మీరు మనం ఇంతకుముందు అనుకున్న సిద్ధ కళ్యాణ సాధన చేసిన, సిద్ధ ఆనంద సాధన చేసిన, సిద్ధ విశ్వ కళ్యాణ సాధన చేసినా కూడా ఇంట్లో విపరీతంగా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే మనము ఎంత పాజిటివ్ ఎనర్జీని మనం పెంచుకోగలిగితే అంతగా పాజిటివ్ మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ సిద్ధ జలాన్ని మీరు, ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము వాటర్ అనేది మన శరీరంలో 70% ఉంటుంది, ఆ 70% వాటర్ని ఈ సిద్ధజలంగా మార్చి పాజిటివ్ ఎనర్జీ ఉండే ఆ సిద్ధజలాన్ని మనం తీసుకోవడం ద్వారా
మనం అనుకున్న కోరికకు సంబంధించినది మన శరీరంలో అణువణువులా అది వెళ్ళి మనలో ఉండే నెగిటివ్ థాట్స్, ఫియర్స్, యాంగ్జైటీస్, అంటే ఈ పని కాదు అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది. మన కోరిక ఏదైతే ఉందో అది అవ్వదు అనే ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. ఇవన్నీ మన శరీరంలో అణువణువున ఈ ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అయిపోయి శరీరంలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పాజిటివ్ వాటర్ వెళ్ళిందో ఆ నెగిటివ్ దాన్ని బయటికి వెళ్ళి ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది వాటర్ ద్వారా మన శరీరం అంతా కూడా పాస్ అవుతుంది. కాబట్టి మనం అదే పాజిటివ్ ఎనర్జీని మనం బయటికి పంపిస్తాము. పంపించడం ద్వారా వీ రిసీవ్ మోర్ పాజిటివ్ ఎనర్జీస్. మన కోరిక నెరవేరడానికి కావాల్సిన ఒక మంచి మార్గంగా దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. తప్పకుండా ఈ 31 మార్చి జరిగే ఈ సిద్ధ శక్తిపాతి యోగ క్లాస్కి హైదరాబాదు ప్రగతి నగర్లో జరుగుతుంది. కుక్కటిపల్లి జేఎన్టీయు ఎదురు రోడ్లో ఉంటుంది. అక్కడికి మీరు అందరూ కూడా వచ్చి, అందులో అడ్రస్ కూడా ఇచ్చారు మీకు ఈ వీడియోలో వాళ్ళు ముందు వేస్తారు. వెబ్సైట్లో చూసినా కూడా మీరు ఆ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ కావచ్చు. వచ్చి చక్కగా శక్తిపాత యోగాన్ని నేర్చుకుని జీవితాన్ని చక్కగా ఆనందభరితంగా మార్చుకోండి. నమస్కారం.